వరలక్ష్మి వ్రత కథ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన పూజ ఇది. శ్రావణ మాసంలో పున్నమికి ముందే వచ్చే శుక్రవారం సిరి సంపదలను కురిపించే శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. నూతన వధువులు మాత్రమే కాక ఇంటిల్లిపాది శుభప్రదంగా జరుపుకునే వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. ఎప్పుడు చేయాలి? ఒకవేళ శ్రావణ మాసంలో పున్నమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి వీలు కలగని వారు అదే శ్రావణ మాసంలో తరువాత వచ్చే ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అప్పుడు కూడా పలు కారణాల వల్ల ఏ ఇబ్బందుల వల్ల శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించలేకపోయిన వారు ఆ వెను వెంటనే వచ్చే అశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల్లో వరలక్ష్మి వ్రతాన్ని చేయవచ్చని, అందరూ అమావాస్య దీపావళి నాడైనా ఈ వ్రతాన్ని నిర్వహించవచ్చునని కొందరు పెద్దల మాట. ఉన్నకుండి నగరం పాడి పంటలకు, ధాన్యపు రాశులకు, రత్నాల రాశులకు పుట్టినీళ్లు. ఈ నగరంలోని ప్రతి లోగిలి అష్టైశ్వర్యాలతో కలకలలాడుతూ శ్రీ మహాలక్ష్మి సన్నిధానంలా దర్శనమిచ్చేది. ప్రతి ఇళ్లాలు సౌభాగ్య చిహ్నాలు ధరించి మహాలక్ష్మిగా దర్శనమిచ్చేది. ఆ కుండిన నగరంలో చారుమతి అనే ఇల్లాలు చుక్కల్లో చంద్రునిలాగా చక్కటి వరుసతో ప్రకాశిస్తూ ఉండేది. ఆ యువతి భర్తకు, అత్తామామలకు నిత్యము సఫర్యాలు చేస్తూ మంచి గృహిణి అన్న పేరు తెచ్చుకుంది. ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానాదులను ఆచరించి పుణ్యకార్యాలను నిర్వహించుకుంటున్న గుణవతి అయిన చారుమతికి ఒకనాడు కలలో శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమైంది. పూర్వకంగా సమర్పించింది. వెంటనే నిద్ర నుండి మేల్కొన్న చారుమతి భర్తకు, అత్తామామలకు తన దివ్య స్వప్న వృత్తాంతాన్ని, శ్రీ మహాలక్ష్మి ఆదేశాన్ని తెలియజేసింది. వారాల అనుమతితో వరలక్ష్మి వ్రత చరణకు దీక్ష పూనింది. ఆ వ్రతానికి కావలసిన సంబురాలను, పూజా ద్రవ్యాలను సమకూర్చుకుంది. ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది. పున్నమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు చారుమతి, ఆమె స్నేహితురాన్లు ఈరోజే గదా వరలక్ష్మి వ్రతం ఆచరించవలసిన రోజు అని అందరూ తెల్లవారుజామునే నిద్రలేచారు. అభ్యంగన స్నానాదులను పూర్తి చేసుకుని రంగురంగుల పట్టుచీరను ధరించారు. ఇలాగ పుణ్యశ్రీలతో కూడిన చారుమతీదేవి తమ ఇంటిలో దేవుని మూనాల అనగా ఈశాన్య భాగాన ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టింది. అచ్చోట ఒక మండపాన్ని ఏర్పాటు చేసింది. ఆ మండపంలో కొత్త బియ్యం పోసి అష్టదల పద్మంగా తీర్చిదిద్ది ఆ బియ్యంపై నిండుగా జలాన్ని సేకరించిన కలశాన్ని, అందులో పచ్చపల్లవాలని పేరు పొందిన మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను ఉంచింది. ఆ కలశంపై పూర్ణఫలమైన నారికేలాన్ని, దానిపై ఎర్రటి రవిక గుడ్డను అలంకరించింది. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి ముఖ కవచాన్ని శోభాయమానంగా ఏర్పాటు చేసింది. ఆ కలశంలో విధి విధానంగా జగన్మాత అయిన వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది. శ్రీ వరలక్ష్మిని కీర్తిస్తూ చారుమతీదేవి ఆ వాహనం చేసిన వరలక్ష్మిని ధ్యాన ఆవాహనాది షోడచోపచారాలతో, అష్టోత్తర శత నామాలతో అర్పించి అనేక విధాలైన భాష్యాలను, పిండి వంటలను, ఫలాలను నైవేద్యంగా సమర్పించి 9 దారాలతో తయారు చేయబడిన తోరణాన్ని అర్చించి దాన్ని కుడి చేతికి కట్టుకొని భక్తిగా ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించింది. ఇక దాని ఫలితం, మొదటి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయగానే చారుమతీదేవికి, తోటి పుణ్యశ్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లున మ్రోగే గజ్జలు కదిగాయి. ఇది గమనించిన చారుమతి మిగిలిన స్త్రీలందరూ ఓహో, వరలక్ష్మీదేవి అనుగ్రహం వెనువెంటనే ప్రత్యక్షంగా గోచరించింది కదా అని ఆనందిస్తూ మిగిలిన 2-3 ప్రదక్షిణలు కూడా పూర్తి చేశారు. అంతే, చారుమతికేగాక అక్కడ స్త్రీలందరికీ శరీరమంతటా ఆపాదమస్తకం, నవరాత్రాలు పొదిగిన బంగారు హారాలు ఎన్నో ఎన్నెన్నో అలంకరింపబడమే గాక ఆ స్త్రీలందరి ఇండ్లు కూడా సమస్త సంపదలతో తులతూగాయి. రజగత తురగ వాహనాలతో వారి ఇండ్లు నిండిపోయాయి. ఆ తర్వాత చారుమతి శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహింపజేసిన పురోహితుణ్ణి చందన పుష్పక్షాతలతో అర్చించి దక్షిణ తాంబూలాదులను సమర్పించి సంతృప్తిపరిచింది. ఆ తరువాత అందరూ వరలక్ష్మీదేవి ప్రసాదాన్ని తృప్తిగా కడుపార భుజించి, ఆహా, చారుమతిదేవి గొప్పదనమేమిటి, ఎంతటి సౌశీల్యవతి, ఆమె దయవల్లనే కదా మనందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అనుకుంటూ చారుమతి మహాభాగ్యాన్ని కొనియూదుతూ ఆమె అనుమతిని, ఆశీస్సులను స్వీకరించి వారి వారి ఇండ్లకు ఆనందంగా వెళ్లారు. ఇలాగా చారుమతీదేవి ద్వారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లోకానికి అందించిన శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియచేశాడు. ఏది ఏమైనా శ్రావణ మాసంలో వీలుకాని సందర్భంలో మాత్రమే
మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతాన్ని వదిలిపెట్టకుండా గృహిణీలు అశ్వయుజ మాసంలో నిర్వహించడం శుభకరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.